Step into Value Zone. Hyperman, Patanjali. గడిచిన కొన్ని రోజులుగా పెరగడం తప్ప తగ్గడం లేదన్నట్లు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు గురువారం కాస్త బ్రేక్ పడింది. ఇది బంగారు ప్రియులకు కొంత ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధర తగ్గింది. అయితే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరతో పోల్చితే ఇది తక్కువేనని చెప్పాలి. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 58,500కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 270 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,820 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఈ తగ్గుదల తాత్కాలికమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర పరుగులు పెట్టడం ఖాయమని చెప్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం 58,650కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 63,970 రూపాయల వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర 58,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 63,820గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే ప్రయాణిస్తున్నాయి. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలోనూ తగ్గుముఖం కనిపించింది. ఒకే రోజు కిలో వెండి 300 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 78,600కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా కిలో వెండి ధర 80,000 వద్ద కొనసాగుతుంది.